ప్రైజ్ ద లార్డ్ ప్రభు నందు ప్రియులైన ఆత్మీయులకు ప్రభునామంలో వందనాలు. ప్రియులారా బాగున్నారా? ఈ సమయంలో చిన్న మాట మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. బ్రదర్, ఆర్ యు సేవ్డ్? సహోదరుడా, నీవు రక్షించబడ్డావా అనే మాట. ఏమండి, ఇది చాలా మందికి తెలుసు, మరి తెలియని వారి కోసం, అలాగే తెలిసిన వారికి మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఈ మాటలు ప్రారంభిస్తూ ఉన్నాను. ఒకసారి దైవజనుడు మూడీ గారు, దేవుని సేవకుడు, ఆయన ఒకరోజు రాత్రి తన ఇంట్లో నిద్రపోతూ ఉంటుండగా దేవుడు లేపి, మూడీ ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళు అని అన్నాడట. ఆ దైవజనుడు ఏంటి, రాత్రిపూట ప్రభు రైల్వే స్టేషన్కి వెళ్ళమంటున్నాడు ఏంటి అని రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడట. దేవుని మాటను ధిక్కరించకూడదని 2-3 సార్లు ప్రేరేపించేసరికి వెళ్ళాడట. వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. కూర్చుంటే ఒక ట్రైన్ వచ్చి ఆగింది. ఆ ట్రైన్కి మళ్ళీ అనౌన్స్మెంట్ జరిగింది, ట్రైన్ కదిలిపోతూ ఉంది. కదిలిపోతున్న సమయంలో ఒక యవనస్తుడు మంచి టక్ చేసుకుని బ్రీఫ్ కేస్ పెట్టుకుని కంగారు కంగారుగా ట్రైన్ ఎక్కుతూ ఉన్నాడు. ట్రైన్ ఇంకా నికాఫ్ మూమెంట్లో బయలుదేరిపోతుంది అనమాట. ఆ టైంలో కరెక్ట్గా ఇప్పుడు దైవజనుడు మోడీ గారు, ప్రభు నాయనా మరి స్టేషన్కి రమ్మన్నో, ఎందుకు రమ్మన్నో ఈ టైంలో, నీ ప్రేరేపణ బట్టి వచ్చానగానే ఈ యవనస్తుని ప్రభు చూపించి అదిగో ఆ యవనస్తుడికి సువార్త చెప్పు, ఆ యవనస్తుడికి సువార్త చెప్పు, ఏం చెబుతాడండి? ఆయన ట్రైన్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ఈయన ఏం చెప్పగలరు? వెళ్ళి ఆయన చేపెట్టుకుని, బ్రదర్ ఆర్ యు సేవ్డ్ అన్నారట. సహోదరుడా, నువ్వు రక్షించబడ్డావా అన్నారట. ఇప్పుడేంటే సేవుడు రక్షణ ఉంచి పక్కన ఉండని చెప్పేసి ఆయన అలా వదిలించేసుకుని ట్రైన్ ఎక్కేశారంట, కదిలిపోతుంది అప్పటికే. ఆ సమయంలో దేవుని ప్రియులారా, మరి యవనస్తుడు వెళ్ళిపోయి ఈ మూడికారి కింద పడిపోయిన ఆయన లేచి తుడుచుకుని తన ఇంటికి తాను వెళ్ళిపోయారు. ఈ యవనస్తుడు వెళ్ళి ట్రైన్లో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఉదయం లేచి చూసి అలాగే నాకు కాఫీ తాగుతుంటే ఆ కాఫీలోంచి, బ్రదర్ ఆర్ యు సేవ్డ్ అని వస్తుంది. తర్వాత కొంతసేపు న్యూస్ పేపర్ చదువుకుందామని ఆ న్యూస్ పేపర్ తీస్తే, బ్రదర్ ఆర్ యు సేవ్డ్ అని. కొద్దిసేపటికి టిఫిన్ చేద్దామని టిఫిన్ తెస్తుంటే, బ్రదర్ ఆర్ యు సేవ్డ్ అని. అతను ఏం తీసుకుంటున్నాడో దాంట్లోంచి ఆ మాట, ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటి అని నిద్రపోతుంటే మాట మనసులో హృదయంలో, బ్రదర్ ఆర్ యు సేవ్డ్ అన్నారు. పెద్ద ఆయన అనవసరంగా చూసేసేనే ఏం చెప్పాలనుకున్నాడు నాకు. అతను ఎవరిదైనా అడ్రస్ అడుగుతున్నాడంటే, కాదు ఆర్ యు సేవ్డ్ అన్నాడు, నన్ను ఏ ఉద్దేశంతో అడిగాడు అని ఆలోచనలో పడ్డాడు యవనస్తుడు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత తను అడిగి తన ఊరు చేరిపోయిన తర్వాత అడుగుతుంటే అందులో ఒక యవనస్తుడు, సహోదరుడు ఇది క్రైస్తవులకు సంబంధించిన మాటరా, నీకు క్రైస్తవ పాస్టర్ గారు అయితే దీనికి సమాధానం చెప్పగలరు అన్నారట. ఒక పాస్టర్ గారి ఇంటికి యవనస్తుడు వెళ్ళాడట. వెళ్తే అప్పుడు ఆ యొక్క పాస్టర్ గారు ఈ యవనస్తుడికి అసలు రక్షణ అంటే ఏంటి, రక్షించబడడం అంటే ఏంటి ఆ విషయాలు చెప్పడంతో ఆ యవనస్తుడు రక్షించబడ్డాడు. కనుక పిల్లారే సమయంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బ్రదర్ సార్ యు సేవ్డ్, మీరు రక్షించబడ్డారా? ఏమండి, ఎందుకంటే దుష్ట లోకంలో మనం ఉన్నాం, పాప లోకంలో మనం ఉన్నాం, కరోనా వచ్చింది ఏమండి, చాలా ఎక్కువగా మరి ఎక్స్పోజ్ అవుతూ ఉంది మన జిల్లాలో, గొల్ల మామిడాడులో ఏమన్నా, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా గొల్ల మామిడాడులో, మండపేటలో ఇత్యాది మరి దగ్గర దగ్గర ప్రాంతాల్లో బాగా ఓవరైపోయి ఉంది, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంటే కరోనా నుంచి రక్షించాలని గవర్నమెంట్ వారు ఎన్నో ప్లాన్లు చెప్తున్నారు, ఎన్నో పథకాలు చెప్తున్నారు ఇవ్వండి. కాబట్టి ఇవన్నీ ఆ కరోనా బారిని రక్షించుకోవడం కోసం స్వయం నియంత్రణ కావాలి, ఎవరి మటుకు వాళ్ళే ఒక మరి సైనికుల్లా పనిచేయాలి అని చెబుతూ ఉన్నారు. ఇది ఏదో ఎవరో చెప్తే చేసేది కానీ ఎవరి మటుకు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉన్నారు. ఇది కరోనా బారి నుండి రక్షణ పొందడానికి, కరోనా బారిని మనల్ని మనం రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలు. అదేవిధంగా పిల్లల సర్వలోకానికి రక్షణ కావాలి, మానవాళ్ళందరికీ రక్షణ కావాలి. లోకం అంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అందరికీ రక్షణ కాదు. దేవుని రక్షణ కావాలంటే పాపం నుండి రక్షణ, ఏమంటే చెడు కార్యముల నుండి రక్షణ, ఏమండి ఈ దుష్టలోకం నుండి రక్షణ, అలాగే నిత్యాగ్ని, నిత్యాగ్ని ఉంది, నరకం ఉంది, ఏమంటే మనం చేసే ప్రతి చెడ్డ పనికి మరి ఫలం పొందుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి అది నరకం అనేది ఉంది. దీని నుంచి రక్షణ, పాపము నుండి, ఏమండి నరకము నుండి, దుష్ట కార్యముల నుండి, దురాత్మ శక్తుల నుండి మనకు రక్షణ అవసరం. ఈ రక్షణ ఎవరివ్వగలరండి అంటే మనకు బైబిల్లో ఉంది, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అని ఉంది. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. కాబట్టి యేసు ప్రభు వారు ప్రతి దుష్కార్యము నుండి మనల్ని రక్షించి పరలోక రాజ్యము చేరునట్లు మనల్ని రక్షించే సమర్థుడండి. ఇంకో చోట ఉంటుంది యాకోబు రాసిన పత్రికల్లో, ఆయన రక్షించుటకు సమర్థుడు. యాకోబు రాసిన పత్రికల్లో అండి ఈ మాట స్పష్టంగా ఉంది, ఆయన
ఆయన రక్షించుటకు ఏమండి ఆయనే రక్షించుటకు ఆయనే నశింపచేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన రక్షించడానికి నశింపజేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి మనల్ని పాప బారి నుండి రక్షించే సమర్థుడు యేసు. కాబట్టి ఇప్పుడు అందుకే ఆయనకి యేసు అంటే పేరేంటో తెలుసా అండి? రక్షకుడు. తన ప్రజలను తన పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని మరియతో దూత వచ్చి చెప్పింది యేసుప్రభువారు పుట్టే ముందు. కాబట్టి రక్షకుడు అంటే మన పాపముల నుండి మన శాపముల నుండి మనల్ని విడిపించే రక్షకుడు. ప్రియరా మన దోషం నుండి మనల్ని విడిపించే రక్షకుడు. కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళినా రక్షణ యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ఉంది. ఆయన రక్షణాధారము, యేసుక్రీస్తు ప్రభు రక్షణాధారము. ఆయన దగ్గరే రక్షణ దొరుకుతుంది, ఆయన దగ్గరే కృప దొరుకుతుంది. దయచేసి సమయంలో మనం రక్షించబడాలి. కరోనా కోసం ఈ నెల తీసుకుంటున్నాం, అలాగే పాపం నుండి కూడా మనకు రక్షణ కావాలి, శాపం నుండి రక్షణ కావాలి, ఎవరంటే దోషం నుండి రక్షణ కావాలి. ఇంక ఏ ప్రయత్నం చల్లదండి, కేవలం ప్రభువు మాత్రమే ప్రతి దుష్కార్యం నుండి మనల్ని రక్షించగల సమర్థుడై ఉన్నాడు. ఆయన మరి ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామమునే మీకు రక్షణ కలుగును అన్నాడు. యేసు నామములోనే రక్షణ. పైనున్న ఆకాశ మందున్న క్రిందున్న భూలోక మందున్న లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన ఆ లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశ మందున్న క్రిందున్న భూలోక మందున్న లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన. కనుక పిల్లరా ఏ నామమున మరి ఎవరి వలనూ మనకు రక్షణ కలగదు, ఈ నామమునే యేసు నామములో రక్షణ, యేసు నామములో కృప, యేసు నామములో పరలోక రాజ్యము. ప్రతి దుష్కార్యము నుండి ప్రతి దుష్టశక్తుల నుండి ఎవండి ప్రతి పాపము నుంచి విడుదల 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 యేసు నామములో విడుదల. విమోచకుడు ఆయన. కాబట్టి ఆర్ యు సేవ్డ్? మీరు రక్షణ పొందకపోతే ఇప్పుడే యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు నమ్మి ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడట్టు కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.